నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. వి అనే లెటర్ న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ వితో ఉండి, లెటర్ వి స్టాండ్స్ ఫర్ విక్టరీ, బట్ లెటర్ విలో కూడా చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు ఉన్నాయి. దాంట్లో మోస్ట్ కామన్ నేమ్ విత్ నెగిటివ్ వైబ్రేషన్ ఇస్ వంశీ. విఏఎం ఎస్ఐ బాగాలేదు, విఏఎం ఎస్హెచ్ఐ బాగాలేదు. అంటే ఈ నేమ్కి పవర్ చాలా తక్కువ, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. డైరెక్టర్ వంశీ ఒక రెండు మూడు హిట్లు కొట్టాక మళ్ళీ నాలుగైదు ఫ్లాప్స్, సో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ. సో ఈ విఏఎం ఎస్హెచ్ఐలో ఏముందో మనం కరెక్ట్ ఇచ్చినాక ఈ వంశీ ఎంత బాగున్నాడో క్లియర్గా చెప్పుకుందాము. సో విఏఎంఎస్హెచ్ఐ, సో వి అంటే 6, ఏ అంటే 1, ఎం అంటే 4, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1. టోటల్ సంఖ్యాబలం 20. సో 20 మంచి నంబర్, కానీ ఇక్కడ అచ్చులు అల్లులు అంటే బయటికి చూడడానికి బండి బాగుంది. ఇంజన్, ఇంజన్ అంటే ఓవల్స్ అండ్ కాన్సెంట్స్ ఆర్ ఇంజన్. సో ఏఐ ఓవల్స్, ఏ అంటే 1, ఐ అంటే 1. 20లో 2 ఓవల్స్ పోతే 18 కాన్సనెంట్స్. ఈ 18 ఇస్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్. తలకాయలోంచి రక్తం కారుతున్నట్టు ఎప్పుడు అశాంతి, ఆలోచన, చిన్న విషయం జరిగినా పెద్దది చేసుకుంటారు, డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది. డబ్బుకు విడాకులు, భార్యకు విడాకులు, మనశ్శాంతికి విడాకులు. ఉద్యోగం చేస్తుంటే, ఇక్కడ చేస్తుంటే ఆ కంపెనీ చేస్తే బాగుండు, ఆ కంపెనీ చేస్తే ఇంకో కంపెనీ చెప్పు అంటే నిలకడ ఉండదు. ఇక్కడ ఒక 3 నెలలు 4 నెలలు, అక్కడ ఒక 3 నెలలు 4 నెలలు. సో కంపెనీలు మారుతూ ఉంటారు. సో దీనివల్ల ఏమంటే గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. సో వంశీలో 18 నంబర్ వల్ల పెళ్ళైనాక చాలా ఇబ్బందులు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. దిస్ ఇస్ చాల్డిన్ సిస్టమ్. పైథాగరస్ సిస్టంలో వి అంటే 4, ఏ అంటే 1, ఎం అంటే 4, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8, ఐ అంటే 9. టోటల్ సంఖ్యాబలం 27. సో 27ని పెండులం నంబర్, పెండులం అంటే పైకి కిందకి ఒకే దగ్గర ఉండదు. ఒకరోజు వంశీ నేను 27 నంబర్ వల్ల స్కైలో ఉండొచ్చు, ఆకాశంలో. ఎలా ఉన్నా వంశీ బ్రహ్మాండంగా ఉన్నా, నాకేమి, మంచి ఇల్లు కారు సూపర్. సో డౌన్ అయిపోతుంది, ఇల్లు అమ్మేసుకున్నాను, ప్లాట్ అమ్మేసుకున్నాను, అన్నీ పోయినాయి, ఏమీ లేదు. సో వంశీ అనే పేరులో వైబ్రేషన్స్ మారే నంబర్, అప్ అండ్ డౌన్ నంబర్. ఈ 27 నంబర్ ఉన్న హీరో ఉదయ్ కిరణ్, 27, బెంజ్ కారు చూశాడు, మళ్ళీ నానో కారు వరకు వచ్చేసాడు, తట్టుకోలేక డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ సింగ్లో కూడా 27 నంబర్ సూసైడ్ చేసుకున్నాడు. సో మనసు మమత హీరోయిన్ శ్రావణ్లో కూడా 27 నంబర్ రీజన్ సూసైడ్ చేసుకుంది. సో ఈ 27 నంబర్ వంశీలో ఉండడం వల్ల ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్తారు, సూసైడ్ థాట్స్ ఉంటాయి. సో నా దగ్గరకు వచ్చిన వంశీ పెళ్ళయ్యి 3 ఇయర్స్, ఒక బాబు, భార్యతో కొట్లాటల వల్ల ఆమె ఒక 4 రోజులు భర్తతో ఉంటే 4 రోజులు పుట్టింటికి వెళ్ళిపోతుంది, కొట్లాడి వెళ్ళిపోవడం, మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ ఒక నెల బాగుంటారు, మళ్ళీ కొట్లాడతారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను చాలా దగ్గర డబ్బులు ఇరక్కపోయి ఉన్నాయి. ఈ 27 వల్ల ఏమవుతుందంటే ఉన్న డబ్బుల్ని మన దగ్గర లేకుండా వెళ్ళిపోవడం. సో ఒక ల్యాండ్ కొన్నాడు, ఆ మంచి రేట్ వస్తుంది అనుకున్నాడు, ఆ ల్యాండ్ కొనడం వల్ల డబ్బు చాలా అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ రేట్ రాకపోవడం, డబ్బులు ఇరక్కపోయినాయి. సో ఈ ఫ్రస్ట్రేషన్లో భార్య నరవడం, తిట్టడం, కొట్టడం. సో నేను ఆ ప్రాపర్టీకి లక్కీ ప్రాపర్టీ నంబర్ ఇవ్వడం, 4 సైడ్స్ పిల్ల రాయిలు నాటి ఆ ప్రాపర్టీ నంబర్ రాయడము, ల్యాండ్ అంతా క్లీన్ చేసి పెట్టడము, కేవలము 30 డేస్లోనే మంచి పార్టీ వచ్చి ఆయన అనుకున్న దానికన్నా 10 రూపాయలు ఎక్కువే వచ్చి హ్యాపీగా ల్యాండ్ అమ్ముకొని ఆ డబ్బులతో బయటపడ్డాడు. సో అంతకుముందు ఆయన ఇన్వెస్ట్ చేసిన 1.5 క్రోర్స్ అక్కడ ఇరక్కపోయింది. మన కరెక్ట్ ఇచ్చినాక 2.25 క్రోర్స్కి ఆ ల్యాండ్ అమ్ముకొని హ్యాపీగా డబ్బుతో బయటపడ్డాం, ఆ డబ్బులతో 4 సైట్స్ కొనుక్కొని. సో ఆయన ల్యాండ్స్ కొనడం, అమ్మడం ఆయన చేసే పని. మంచి రేట్ వస్తుందని కొనుక్కున్న భూమి ఇరక్కపోయింది. నేను ఇచ్చిన లక్కీ ప్రాపర్టీ నంబర్ వల్ల, లక్కీ ప్రాపర్టీ నంబర్ ల్యాండ్ మీద వేసామంటే అది ఖచ్చితంగా 45 డేస్ లోపల సేల్ అయిపోవాలి, అగ్రిమెంట్ అయిపోవాలా, మన చేతిలో అడ్వాన్స్ పడిపోవాలి.
సో ఇలా వంశీయులు కొన్ని వేల మంది వంశీయులు నన్ను కలవడము, వాళ్ళ సమస్యలకి అండ్ భార్యతో కొట్లాట్లే లేవు. నేను వంశీలో ఒక లెటర్ మార్చాక వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ప్రేమ పెరిగి, సో ఆ కొట్లాటలు లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. ఆమె వాళ్ళ పుట్టింటికి పండగలు వస్తే భర్తతో వెళ్తుంది, కానీ ఒంటరిగా వెళ్ళిపోవట్లేదు బిడ్డని బాబుని తీసుకొని. సో పర్సనల్ రిలేషన్స్ బాగుపడతాయి, హెల్త్ బాగుపడుతుంది, అండ్ అన్నిటికన్నా మెయిన్ పవర్ మనీ పవర్. మనీ పవర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వంశీ అనే పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో ఒకవేళ మీ పేరు కూడా వంశీ అయితే ఎంత తొందరగా కరెక్షన్ అవసరమో నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఈ నంబర్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ సిగ్నేచర్. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది 9121685513, 9121685513. వాట్సాప్ చేసేప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి. వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల, ఒకరికి 5 మినిట్స్లో వస్తుంది, ఒకరికి 10 మినిట్స్లో వస్తుంది, కంటిన్యూగా వస్తుంటాయి కాబట్టి ఎక్కువ లాస్ట్ టైం 24 అవర్స్లో రిప్లై వస్తుంది. సో బాగలేదని చెప్పిన వాళ్ళు లేట్ చేయకుండా, బాగలేదా ఏం చేయాలి, సో దోషాలున్న పేరుని కాంచనం కర్మ విమోచనం చేసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకొని ఫీజు కట్టి చేసుకుంటే మీకు అక్కడికి దోషాలు తొలగిపోతాయి. సో వంశీ అనే వాళ్ళు తొందరపడి పేర్లో కరెక్షన్ చేసుకొని అద్భుతమైన లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు ఉండవండి, నేను చెప్పిన పేరుని మెయిన్ డోర్కి పెట్టుకొని నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటూ లక్కీ స్టోన్స్ వేసుకొని దోషాలు బట్టి స్టోన్ 1 స్టోనా 2 స్టోన్సా 3 స్టోన్సా, ఎక్కువ నెగిటివ్ ఉన్న వాళ్ళకి 3 లక్కీ స్టోన్స్ రాస్తాము. తద్వారా బాడీలో నెగిటివ్ ఈ స్టోన్స్ ధరించడం వలన తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ స్టోన్స్ వేసుకున్నప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు మన బాడీలో నెగిటివ్ అంతా పాజిటివ్గా మారుస్తాయి. సో స్టోన్స్ కూడా మనము 108 డేస్ తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టోన్స్ ధరించడం వల్ల లక్ తొందరగా వస్తుంది. సో పేర్లో చిన్న మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు అందరూ తెలుసుకోవాలనుకుంటారు, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? చాలామందికి పేర్లో బలం ఉందా లేదా, సో మీ పేర్లో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 ఏళ్ళ వరకు తిరుగు ఉండదు, బట్ జీవితాంతం బాగుండాలంటే పేర్లో బలం బాగుంటేనే సాధ్యం. పేర్లో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకో రావడం అసాధ్యం. సో పేర్లో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేర్లో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను, కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్, ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో, మీకు పెన్ను ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేర్లో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్ పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను, ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000
317-996-000-317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688-06-88-88 లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133-789-199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒకరికి 10 మినిట్స్ రావచ్చు, 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టేవరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి, రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోషండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు, సో మణికొండ ఎవ్రీ సండే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కూడా మీరు వెళ్ళొచ్చు. ఆ విధంగా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి జనరల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.